హలో ఫ్రెండ్స్, నా పేరు మధు. మీరు చూస్తున్నారు మధు తెలుగు కామిక్ కాన్. ఫ్రెండ్స్, ఎపిసోడ్ 3 చూసే ముందల ఎపిసోడ్ 1 ఎపిసోడ్ 2 చూడండి, డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఎపిసోడ్ 1 ఎపిసోడ్ 2 కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, అందుకే నేను ఇప్పుడు ఎపిసోడ్ 3 కూడా చేస్తున్నాను, చాలా తొందరగా చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఏ విధంగా మీరు ఎపిసోడ్ 1 ఎపిసోడ్ 2 కి సపోర్ట్ చేశారో అదే విధంగా ఎపిసోడ్ 3 కూడా చేయండి, ఇంకా చేయండి ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మరి టైం వేస్ట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, లాస్ట్ ఎపిసోడ్లో మనం చూసాము బ్లాక్ అండ్ వైట్ నుంచి మొత్తం సీరియల్ కలర్లోకి మారిపోతుంది. అంతేకాదు ఫ్రెండ్స్, ఇప్పుడు వాండా ప్రెగ్నెంట్ అయింది, అక్కడనే సీరియల్ అనేది ఎండ్ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఎపిసోడ్ 3 మొత్తం కలర్తోనే స్టార్ట్ అవుతుంది. అవును ఫ్రెండ్స్, ఇప్పుడు బ్లాక్ అండ్ వైట్ అనేది లేదు, మొత్తం కలర్లోనే స్టార్ట్ అవుతుంది. ఎలా అయితే 1817 టైంలో ఉన్న సీరియల్స్ ఎట్లా వస్తాయో అట్లనే వస్తుంది. చెప్పాలంటే 1817 సెట్ కామ్ లాగా వస్తుంది. ఒక చిన్న ఎంట్రో వచ్చి దాని తర్వాత సీరియల్ స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే వాండా ప్రెగ్నెంట్ అవుతుందో అక్కడ నుంచి సీరియల్ స్టార్ట్ అవుతుంది. అయితే డాక్టర్ సోఫాలో కూర్చొని ఉంటాడు, చెక్ చేస్తాడు వాండాని, కన్ఫర్మ్ చేస్తాడు వాండా ప్రెగ్నెంట్ అని. అయితే విజన్ అంటాడు, ఆ విషయం మాకు తెలుసు, కానీ విజన్ చాలా కన్ఫ్యూజ్గా ఉంటాడు వాండా ఇంత తొందరగా ఎలా ప్రెగ్నెంట్ అయ్యిందని. అయితే విజన్కి అర్థం కావట్లేదు. అప్పుడు డాక్టర్ అంటాడు, అది మీరే చెప్పాలి, నేను చెప్పలేను అని చెప్తాడు. అలానే తను 4 మంత్స్ ప్రెగ్నెంట్ అని కూడా చెప్తాడు. తనకి 4 నెలలు పడ్డాయి. విజన్ చాలా వరీ అవుతాడు, ఎందుకంటే తను ఇంత స్పీడ్గా 4 మంత్స్ ప్రెగ్నెంట్ ఎలా అయిందని, ఎందుకంటే తను లాస్ట్ ఎపిసోడ్లో ప్రెగ్నెంట్ అయింది. అందుకే విజన్ చాలా వరీగా అవుతున్నాడు, కానీ వాండా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది, ఎందుకంటే తను ప్రెగ్నెంట్ అయిందని. అయితే విజన్ డాక్టర్ని తీసుకొని బయటికి వెళ్తాడు డ్రాప్ చేయనీకే. అప్పుడు విజన్ అంటాడు డాక్టర్తో, డాక్టర్ ఈ విషయం మన మధ్యలో ఉండాలి, ఎవరికి తెలియకూడదు. అప్పుడు డాక్టర్ అంటాడు, సరే ఇది మన మధ్యలో ఉంటుంది అని చెప్తాడు. ఇక్కడ విజన్ ఏమనుకుంటున్నాడంటే ఈ విషయం ఎవరికి తెలియకూడదు అని అనుకుంటాడు. అప్పుడే అక్కడ ఉన్న నైబర్ హాయ్ అని చెప్తాడు. అది అన్నది ఎవరో కాదు, హగ్, అది యాగ్నెస్ వాళ్ళ భర్త. అయితే విజన్ లోపలికి వెళ్ళాక షాక్ అవుతాడు, ఎందుకంటే వాండా యొక్క కడుపు అనేది ఇంకా పెరిగింది. అయితే కడుపులో ఉన్న బిడ్డ తన్నిండు. అయితే విజన్ ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసి చెప్తాడు, ఇప్పుడు వాండా 6 మంత్స్ ప్రెగ్నెంట్ అని. అయితే విజన్ బయటకు వెళ్ళి లోపలికి రానికి 2 మినిట్స్ అయింది, అప్పటికే తను 6 మంత్స్ ప్రెగ్నెంట్ అయింది. అయితే ఇద్దరు పిల్లలకి ఏం పేరు పెట్టాలా అని ఆలోచిస్తుంటారు. విజన్ అంటాడు బిల్లీ, వాండా అంటుంది టామ్. అంటే వాండా టామ్ అని నిక్ నేమ్ పెట్టాలనుకుంది, విజన్ ఏమో బిల్లీ అని పెడదాం అనుకుండు. మళ్ళీ విజన్ క్యాలిక్యులేషన్ చేసి చెప్తాడు, అంటే 3 రోజుల తర్వాత అంటే ఫ్రైడే రోజున తను డెలివరీ అవుతుందని చెప్తాడు. అంటే ఫ్రైడే రోజున తను డెలివరీ అవుతుంది అని చెప్తాడు. విజన్ ఏమో చాలా ప్రిపరేషన్ అవుతూ ఉంటాడు పిల్లల కోసం, అంటే పిల్లలకి ఎలా డైపర్స్ కట్టాలా అని నేర్చుకుంటున్నాడు. అంటే అక్కడ చిన్నపిల్లల గురించి ఒక బుక్ ఉంది, ఆ బుక్ చదివి నేర్చుకుంటున్నాడు. కానీ అప్పుడే వాండాకి విచిత్రమైన పెయిన్ కావటం మొదలవుతుంది. అయితే విజన్ ఆ బుక్ చదివి ఇలా అంటాడు, నువ్వు ఇప్పుడు ఫ్లాస్ లెవెల్లో ఉన్నావు, గట్టిగా ఊపిరి పీల్చుకో అని చెప్తాడు. కానీ వాండా అంటుంది, నాకు ఇంకా పెయిన్స్ వస్తున్నాయని చెప్తుంది. అయితే అప్పుడు ఏమవుతుందంటే సడన్గా ఎలక్ట్రిసిటీ అనేది బంద్ అయిపోతుంది, ఆన్ అవుతుంది, విచిత్రంగా అవుతూ ఉంటుంది. అయితే విజన్కి ఏమాత్రం అర్థం కావట్లేదు, అందుకని విజన్ బయటకు వెళ్ళి చూస్తాడు పక్కింట్లో కూడా ఇలా అవుతుందా లేదా అని. అప్పుడు విజన్కి అర్థమవుతుంది మొత్తం టౌన్ మొత్తంలో కరెంటు పోయి వస్తుందని. విజన్ చాలా భయపడతాడు. అయితే వాళ్ళు ఏమనుకుంటారంటే ఇది ఎవరో కావాలని చేయలేదు, ఇది ఎలక్ట్రిసిటీ ఫాల్ట్ అని అనుకుంటారు. కానీ విజన్ అయితే చాలా భయపడతాడు. అప్పుడు వాండాతో ఇలా అంటాడు, అయితే ఏమంటాడంటే వాండా ఈ చోట్ల ఏదో విచిత్రంగా అవుతుంది, ఆ రోజు రాత్రి మా బాస్ ఇంకా మా బాస్ వాళ్ళు మెసేజ్ వచ్చినప్పుడు కూడా విచిత్రంగా అయింది, ఈ చోట్ల ఏదో ప్రాబ్లం ఉందని వాండాకి చెప్తాడు. అయితే అప్పుడే సడన్గా మొత్తం టైం రివర్స్ అయ్యి మళ్ళీ అక్కడి నుంచి మొదలవుతుంది. సేమ్ విజన్ వచ్చి తనతో మాట్లాడతాడు, కాకపోతే ఈసారి వాళ్ళ బాస్ గురించి మాట్లాడు, ఈ ప్లేస్ గురించి మాట్లాడాడు. విజన్ తనతో చాలా రొమాంటిక్గా మాట్లాడతాడు, చాలా ప్రేమగా. ఇప్పుడు వాళ్ళు పేరెంట్స్ అయినారని అనుకుంటారు, హ్యాపీగా ఫీల్ అవుతారు. అయితే వాండా విజన్ ఏమనుకుంటారంటే వాళ్ళ పిల్లలు రోబోట్స్ అవుతారా లేకపోతే హ్యూమన్స్ అవుతారా, ఏదైనా పర్వాలేదు, పిల్లి ఇంకా టామ్ అని పేరు పెడతాం అని అనుకుంటారు. అంటే ఫ్రెండ్స్, ఇప్పుడు సడన్గా ఏదో గ్లిచ్ అయింది, మళ్ళీ టైం రివర్స్ అయ్యి మళ్ళీ అక్కడి నుంచి మొదలవుతుంది. అంటే ఎవరో దీన్ని రివైజ్ చేస్తున్నారు, ఎవరో వీళ్ళని కంట్రోల్ చేస్తున్నారు. అయితే ఎప్పుడైతే టైం రివర్స్ అవుతుందో అప్పుడు విజన్కి ఏది గుర్తుండట్లేదు, అంటే కొత్త మెమరీ అతని బ్రెయిన్లోకి వస్తుంది. అప్పుడు వాండా అంటుంది తన కడుపు అనేది కొంచెం పెరిగిందని చెప్తుంది. అయితే సడన్గా అప్పుడే అక్కడ వసం రావటం మొదలవుతుంది. అయితే ఇప్పుడే ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. అయితే అడ్వర్టైజ్మెంట్లో ఏమొస్తుందంటే హైడ్రా సోప్ అనేది వస్తుంది. అవును ఫ్రెండ్స్, ఈసారి డైరెక్ట్గా హైడ్రా అని వచ్చింది. అయితే వాండానేమో టేబుల్ కిందకి వెళ్ళి దాచుకుంటుంది వసం వస్తున్నందుకు. అయితే అప్పుడు సడన్గా గాలి అనేది వస్తుంది, దాంతో వసం మొత్తం మాయమైపోతుంది. అయితే వాండా తన పవర్స్ తోటి తను తెలుసుకుంటుంది తన డెలివరీ ఇప్పుడే అవుతుందని. అయితే విజన్కి చెప్తుంది తన డెలివరీ ఇప్పుడే అవుతుందని. అయితే విజన్ ఏమంటారంటే ఈరోజు డాక్టర్ వెకేషన్కి వెళ్తారని చెప్పాడు నాతోటి,
నేను వెంటనే వెళ్ళి అతన్ని తీసుకొస్తా అని చెప్పి వాండాని ఆ ఇంట్లో ఒకదానే ఉంచి అతను బయటికి ఫాస్ట్గా వెళ్తాడు. అంటే తొందరగా వెళ్ళి డాక్టర్ని కలవకపోతే డాక్టర్ వెకేషన్కి వెళ్ళిపోతాడని కంగారు పడతాడు. అందుకని అంత స్పీడ్గా వెళ్ళిపోతాడు. అయితే వాండాకి విచిత్రమైన సౌండ్ అనేది వస్తుంది. అయితే అప్పుడే వాండాకి కూడా కొంచెం పెయిన్స్ అనేవి రావటం మొదలవుతుంది. అయితే వెంటనే వెళ్ళి ఆ డోర్ ఓపెన్ చేసి చూస్తుంది. అప్పుడు అక్కడికి ఎవరు వచ్చారంటే ఒక నైబర్ అని తను వాండాకి చెప్పి లోపలికి వస్తుంది. అయితే వాండా ఏం చేస్తుందంటే ఒక బ్లూ కలర్ కోట్ వేసుకొని కవర్ చేసుకుంటారు తన బెగ్ నుంచి కాలేదన్నట్టు. అయితే ఆ నైబర్ ఏమంటుందంటే వాళ్ళ ఇంట్లో పైప్ లైన్ అనేది ఇరిగిపోయింది, దాంతో వాటర్ బయటకు వస్తుంది, నాకు ఒక బకెట్ కావాలి అని చెప్పి వాండాని అడుగుతుంది. అయితే వాండా బకెట్ తీసుకురావడానికి లోపలికి వెళ్తుంది. కాకపోతే అప్పుడే తన కోట్ అనేది మారిపోతూ ఉంటుంది. అయితే వాండా ఏం చేస్తుందంటే ఆ కోట్ని తీసి పక్కన పాడేస్తుంది. దాని తర్వాత ఫ్రూట్స్ ఉన్న బాస్కెట్ని తను అడ్డంగా పెట్టుకుంటుంది తన కడుపుకి. అయితే ఆ నైబర్ ఏం చెప్తుందంటే ఒక జాబ్ గురించి తనకి చెప్తుంది. అయితే వాండా ఆ నైబర్ వెనకాల ఒకటి నోటీస్ ఇస్తుంది, అదే కొంగ. అయితే వాండా ఆ కొంగని బయటికి వెళ్ళగొడదామని ట్రై చేస్తుంది. కానీ ఆ కొంగ ఏం చేస్తుందంటే వాళ్ళ పిల్లల కోసం తయారు చేసిన రూమ్లోకి వెళ్ళి ఉండిపోతుంది. కానీ అప్పుడే వాండాకి అర్థమవుతుంది తన డెలివరీ ఇప్పుడే అవుతుందని. మరోవైపు విజన్ ఏమో ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. వెంటనే ఆ డాక్టర్ని పట్టుకొని వాళ్ళ ఇంటికి తీసుకెళ్లిపోతాడు. ఇప్పుడే తన భార్య డెలివరీ అవుతుంది అని చెప్పి అతన్ని తీసుకెళ్లిపోతాడు. కాకపోతే అప్పుడే అక్కడ వాండాకి ఒక బాబు పుడతాడు. ఆ నైబరే తనకి ఫస్ట్ డెలివరీ చేస్తుంది ఒక బాబుకి. అయితే ఆ బాబుకి ఏం పేరు పెడుతుందంటే టామీ అని పేరు పెడుతుంది. అయితే అప్పుడే ఆ ఇంట్లో మళ్ళీ ఎలక్ట్రిసిటీ మొత్తం విచిత్రంగా అవుతూ ఉంటుంది. వెంటనే ఆ పవర్ అన్ని ఆఫ్ అయి ఆన్ అవుతూ ఉంటుంది. అంటే కొంచెం విచిత్రంగా అవుతూ ఉంటుంది. అంటే అన్ని ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ మొత్తం విచిత్రంగా పనిచేస్తాయి. అయితే ఎప్పుడైతే బాబు బయటకు వచ్చిన తర్వాత అంతా నార్మల్గా అయిపోతుంది. అయితే విజన్ తన ట్రూ ఫామ్ లోకి వచ్చి తన పిల్లోని ఎత్తుకొట్టాడు. కానీ అప్పుడే వాండాకి ఇంకో పిల్లడు కూడా పుడతాడు. అయితే వాండా ఇంకో పిల్లడికి బిల్లి అని పేరు పెడుతుంది. అయితే విజన్ ఆ డాక్టర్ని బయటకి తీసుకెళ్తాడు డ్రాప్ చేయనికి. అయితే ఇప్పుడు ఆ ఇంట్లో ఆ నైబర్ వాండా ఇంకా తన ఇద్దరు పిల్లలు ఉంటారు. అయితే వాండా ఏమంటుందంటే నాకు ఒక అన్న ఉన్నాడు, అతని పేరు పేట్రో. అయితే ఆ నైబర్ అంటుంది ఆల్ట్రాన్ చంపేశాడు కదా మీ అన్నయ్యని అని చెప్తాడు. అప్పుడు వాండా షాక్ అవుతుంది, అసలు తినకెలా తెలుసని. బయట విజన్కి యాగ్నెస్ ఇంకా తన భర్త హగ్ కనబడతాడు. అయితే యాగ్నెస్ ఏం చెప్తుందంటే విజన్కి ఇంకా మీ ఇంట్లో ఆ నైబర్ ఉందా. అప్పుడు విజన్ అంటాడు హా ఉంది. అయితే యాగ్నెస్ అంటుంది తను ఎవరో తెలియదు మనకి, తను ఎక్కడికి వెళ్ళి వచ్చిందో కూడా మనకి తెలీదు. అయితే మరోవైపు వాండా తనని అడుగుతుంది, అసలు నీకెలా తెలుసు మా అన్నయ్య గురించి, ఆల్ట్రా గురించి నీకెలా తెలుసు, నీ మెడలో ఉన్న నెక్లెస్ ఏంటి, అసలు స్క్వాడ్ అంటే అర్థం ఏంటి, స్క్వాడ్ సింబల్ అంటే ఏంటి అని తనని అడుగుతుంది. కాకపోతే ఆ నైబర్ ఏమి చెప్పదు తనకి. అయితే ఆ నైబర్ ఏం చెప్పనందుకు వెంటనే వాండా తనని గెట్ అవుట్ అని చెప్పి బయటికి పంపించేస్తుంది. మరోవైపు విజన్ అడుగుతాడు అసలు ఏంటి నిజం, నాకు చెప్పండి నిజం ఏంటో చెప్పు. అయితే హగ్ చెప్పేటప్పుడే అగ్నెస్ అతన్ని ఆపుతుంది, అంటే ఏం మాట్లాడుకు అని చెప్పేసి ఆపేస్తుంది అతన్ని. దాని తర్వాత వాళ్ళు నవ్వుకుంటే లోపలికి వెళ్ళిపోతారు. విజన్ కూడా లోపలికి వెళ్ళిపోతాడు. అయితే విజన్ అడుగుతాడు తనని ఆ నైబర్ ఎక్కడికి వెళ్ళింది. అయితే వాండా అంటుంది తను ఇంటికి వెళ్ళిపోయింది అని చెప్తుంది. మరోవైపు ఏమవుతుందంటే మౌనికా రాంబో ఆల్టర్నేట్ రియాలిటీ నుండి ఆల్టర్నేట్ టైమ్ లైన్ నుండి బయటికి వచ్చి ఒక మిలిటరీ బేస్లోకి వచ్చి పడుతుంది. అయితే అక్కడ ఉన్న మిలిటరీ వాళ్ళందరూ తన దగ్గరికి వచ్చి చూస్తారు. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఈ స్క్రీన్ అనేది 4:3 ఉండేది, ఇప్పుడు 16:9 అయింది. అంటే ఒక పెద్ద సినిమా టైప్గా వచ్చింది, కావాలంటే చూడండి. అయితే ఇక్కడనే ఎపిసోడ్ అనేది ఎండ్ అవుతుంది. అయితే ఇక్కడ ఏమైందంటే వాండా తన పవర్స్ యూజ్ చేసి ఒక చిన్న పాకెట్ డైమెన్షన్లో తన లైఫ్ మొత్తం క్రియేట్ చేసుకుంది. అయితే తనని అంటే మౌనికా రాంబోని బయటికి పంపించేసింది. ఈ సిరీస్ మొత్తం ఆ పాకెట్ డైమెన్షన్లోనే అవుతుంది, అంటే 50s నుంచి 60s నుంచి 70s నుంచి ఇప్పుడు 80s అట్లా అయితే ఉంటుంది ఆ పాకెట్ డైమెన్షన్లో. అయితే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. అయితే ఫ్రెండ్స్ మళ్ళీ ఈ ఎపిసోడ్ కూడా ఒక మంచి ట్విస్ట్తో ఎండ్ అవుతుంది. అయితే ఫ్రెండ్స్ ఒకవేళ మీకు వీడియో నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఎవరైతే ఈ టీవీ సిరీస్ని చూడాలనుకుంటున్నారో వాళ్ళందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. అలానే కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.